డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం మనం చర్చిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలోని బాబేఝురి అనే గిరిజన ప్రాంతంలో కొమరం భీం నాయకత్వంలో వచ్చిన విప్లవ ప్రభుత్వాన్ని గురించి చర్చిస్తున్నాం. 1938 నుంచి 1940 సంవత్సరం వరకు మా గూడెంలో మా రాజ్యం అని చెప్పి నిజాం ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు కొమరం భీం. జెల్ జంగిల్ జమీన్ అనే నినాదాలతో తర్వాత కాలంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఎన్నో విప్లవాలకి ఆశాదీపం అయ్యాడు కొమరం భీం. ఈ కొమరం భీము నడిపినటువంటి విప్లవ ప్రభుత్వాన్ని ఫస్ట్ గుర్తించినటువంటి నిజాం తర్వాత కాలంలో సామధాన దండోపాయాల ద్వారా ఈ ఉద్యమాన్ని ఎక్కడికక్కడికి అణిచివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దానిలో భాగంగా ఆ ఆదిలాబాద్ జిల్లాలో నిజాం ప్రభుత్వానికి అధికారిగా పనిచేస్తున్నటువంటి అబ్దుల్ సత్తార్ అనేటటువంటి ఒక అధికారిని కొమరం భీం దగ్గరికి మీడియేటర్గా పంపించాడు మీరుస్మాన్ అలీ ఖాన్. ఈ అబ్దుల్ సత్తారు కొమరం భీంకి తెలియజేసిన విషయం ఏంటంటే, కొమరం భీం మీ ఏరియాలో అంటే 12 గూడాలలో ఇష్టం వచ్చినట్టుగా చెట్లు కొట్టుకోవచ్చు, అదేవిధంగా అక్కడ ఎలాంటి పన్నులు అంటే బాంచెన్రాయి పన్ను కానీ అదేవిధంగా దుంప పన్ను కానీ ఎలాంటి పన్నులు ఉండవని చెప్పి నిజాము మీకు తెలియజేయమన్నాడు. దయచేసి విప్లవ ప్రభుత్వాన్ని ఇకతో ముగించమని చెప్పాడని చెప్పి అబ్దుల్ సత్తారు కొమరం భీంకి తెలియజేయటం జరిగింది 1940. అయితే నిజాము ఇన్ని అవకాశాలు ఇచ్చినా మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని, ఎప్పుడైతే తెగించామో అప్పటి నుంచే మా దగ్గర ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, నిజాం రాజ్యానికి నిజాం ఎలా అయితే చక్రవర్తితో మా 12 గూడాల గోండు జాతికి కూడా తానే చక్రవర్తిని అని చెప్పి కొమరం భీం తెగించాడు అబ్దుల్ సత్తార్కి. అంటే భారతదేశంలో నిజాం నవాబును ఒక చక్రవర్తిగా ఎలా గుర్తించాలో 12 గూడాలకి కూడా కొమరం భీమును అలాగే గుర్తించాల్సిందిగా నిజాంకి తెలపాలని చెప్పి అబ్దుల్ సత్తార్కి డిమాండ్ చేశాడు కొమరం భీం. ఈ విషయాలన్నీ గమనించినటువంటి అబ్దుల్ సత్తారు అక్కడ జరిగినటువంటి చర్చాంశాన్ని అంతటి కూడా నిజాం మీరుస్మాన్ అలీ ఖాన్కి తెలియజేయటమైంది. అప్పుడు మీరుస్మాన్ అలీ ఖాను చేసినటువంటి పని ఏందయ్యా అంటే, అక్కడి విప్లవ ప్రభుత్వాన్ని కొమరం భీం నాయకత్వంలోని విప్లవ ప్రభుత్వానికి కనుక గుర్తిస్తే అతన్ని ఆదర్శంగా తీసుకుని రేపు ఎవడో భద్రాచలం దగ్గర విప్లవ ప్రభుత్వాన్ని నడుపుతాడు, ఒకడు దేవరకొండ దగ్గర విప్లవ ప్రభుత్వాన్ని, ఇలా ప్రతి ఒక్కడు విప్లవ ప్రభుత్వాన్ని నడిపి వాళ్ళ రాజ్యానికి వాళ్ళే చక్రవర్తులు అని చెప్పుకుంటే మన నారాజ్యం ఏం కావాలరా, నారాజ్యం ఏదినా అని చెప్పా ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కొమరం భీం విప్లవాన్ని అంతం చేయాలన్న ఉద్దేశంతో అతన్ని పట్టుకోవటానికి పోలీసుల వల్ల కాదు, ఎవరి వల్ల, నిజాం సైన్యం వల్ల కాదని భావించి ఎత్తుకి పై ఎత్తేయాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నం ఏంటంటే, కొమరం భీం గూడెంలోనే ప్రత్యేకంగా కుర్దూ పటేల్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, కుర్దూ పటేల్. ఆ కుర్దూ పటేల్ అనేటటువంటి వాడిని నిజాం ప్రభుత్వం పిలిపించుకొని వానికి ఆశ చూపించటం జరిగింది. అంటే కొమరం భీం ఎక్కడుంటాడు, అతను ఏ ప్రాంతంలో ఉంటే నిజాం సైన్యం వెళ్ళి వాడిని చంపటానికి వీలైతుంది, కానీ ఎలా వెళ్ళాలి, దానికి మార్గం చెప్పండి అని చెప్పి కుర్దూ పటేల్కి ప్రత్యేకంగా చెప్పటమే కాకుండా అతనికి డబ్బులు ఇవ్వటంతో పాటు కొమరం భీముని హత్య చేసిన తర్వాత ఆ ఏరియాకి నాయకుడిగా తన పేరును పెడతామని చెప్పి కుర్దూ పటేల్కి ఆశ పెట్టడం జరిగింది. వీటన్నిటిని నమ్మినటువంటి కుర్దూ పటేలు 1940 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖు నాడు కొమరం భీం జోడేఘాటు 12 గూడాలలో ఒకటైనటువంటి జోడేఘాటు ప్రాంతంలో అందరితో కలిసి వాళ్ళ తెగ వాళ్ళ నాయకులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుందని, రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుందన్న విషయాన్ని నిజాం ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మటి ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగి వేసేది లేదని చెప్పి ఈ టైంలో అయితేనే కొమరం భీముని అంతం చేయడానికి వీలవుతుందని చెప్పి భావించినట్టు నిజాం ప్రభుత్వం 1940 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు కొమరం భీముని తుదిముట్టించటానికి పెద్ద మొత్తంలో సైన్యాన్ని తీసుకెళ్ళి జోడేఘాటు ప్రాంతంలో అతన్ని అంతం చేయటం జరిగింది. అతనితో పాటు అతని యొక్క అనుచరులను కూడా మొత్తంగా కాల్చిపడేయటం జరిగింది. అయితే 1940 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అతన్ని కాల్చివేసినప్పటికీ నిజాం ప్రభుత్వం 1940 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు
ఈ విషయాన్ని బహిర్గతం చేయటం జరిగింది. ఇది మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే నిజాం ప్రభుత్వం మీద కొమరంభీం చేసిన పోరాటం ఒకటి మనం ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. 1938 నుంచి 40 వరకు అని, అదేవిధంగా విఠోబా ఎవరని రేపు ఎగ్జామ్లు అడుగుతాడు, కుర్దూ పటేల్ ఎవరంటాడు, అబ్దుల్ సత్తార్ ఎవరంటాడు, అంటే మన కొమరంభీముని హత్య చేసిన వ్యక్తి అబ్దుల్ సత్తార్ అన్న విషయాన్ని ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. కుర్దూ పటేల్ అంటే మన కొమరంభీముని ఆచూకీని బ్రిటిష్ నిజాం ప్రభుత్వానికి తెలియజేసిన వ్యక్తి కుర్దూ పటేల్ అని చెప్పాలి. విఠోబా అంటే పత్రికా మహారాష్ట్రలో కొమరంభీముని పేపర్ ఆఫీసులో పెట్టుకున్నటువంటి పత్రికాధిపతి విఠోబాని ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వివిధ పేర్లతో పాటు బాబే జురి ఎవరి ప్రస్థానం అంటే కొమరంభీం, జోడేఘాటులో ఎవరు నీ బ్రిటిష్ వాళ్ళు కాల్చిపడేశారంటే కొమరంభీముని, అదేవిధంగా ప్రత్యేకంగా జల్ జంగిల్ జమీన్ ఎవరి నినాదం, అదేవిధంగా మా గూడెంలో మా రాజ్యం అనేది ఎవరి నినాదం, ఇలాంటి అన్నీ కూడా మనం ప్రత్యేకంగా కొమరంభీం విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కొమరంభీమును హత్య చేసిన తరువాత అంటే అతన్ని మొత్తం తుదముట్టించిన తర్వాత గోండు విప్లవాన్ని సర్దుమణిగేటట్టు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో అసలు గోండుల పరిస్థితి ఏంది, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏందని మీద అధ్యయనం చేయటానికి నిజాం ప్రభుత్వం హైమండ్ డార్ప్ అనేటటువంటి వ్యక్తిని ఒక రీసెర్చ్ స్కాలర్ని ఆదిలాబాద్ జిల్లాకు పంపించడం జరిగింది. హైమండ్ డార్ప్ అక్కడే ఉండి వాళ్ళ ట్రైబల్స్ ఆ గిరిజనుల మీద ఒక గ్రంథాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథమే ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్, గోండుల పరిస్థితుల మీద అద్భుతమైనటువంటి పుస్తకాన్ని హైమండ్ డార్ప్ రచించాడు. అంతేకాదు హైమండ్ డార్ప్ ఫ్యామిలీ అసలు వచ్చిన విషయాన్ని పక్కన పెట్టి ఆ గోండు జాతుల ప్రజలతో కలిసిపోయి అక్కడే జీవితాన్ని గడిపారన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మొత్తానికి కొమరంభీం పోరాటం తెలంగాణ ప్రాంతంలో ఒక నిరక్షరాస్యుడైనటువంటి పోరాటం అయినా కూడా ఒక నిరక్షరాస్యుడు చేసిన పోరాటం తర్వాత కాలంలో వచ్చిన ఎన్నో పోరాటాలకి ఆదర్శవంతమైందని కూడా మనం ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. ఇది కొమరంభీంకి సంబంధించిన విషయం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే షేక్ బందగి. షేక్ బందగి విషయం ఆ గతంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇతడి 1940వ సంవత్సరంలో ఆనాడు దొర అయినటువంటి అంటే విష్ణూరి దొర, విష్ణూరు జమీందార్ అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి పైన పోరాటం చేశాడు షేక్ బందగి. ఇతన్ని సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని కామారెడ్డి గూడెం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చర్చించాము. ఇతని జిందగీ మొత్తం కూడా మనకి మాభూమి నాటకం, సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు గారు రచించినటువంటి మాభూమి నాటకంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు మాభూమి నాటకానికి కథానాయకుడిగా షేక్ బందగిని ప్రత్యేకంగా చెప్తాము. ఈ షేక్ బందగి పోరాటం ద్వారా సామాన్య మానవులకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని ఖచ్చితంగా రుజువు చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన పోరాటంగా దీన్ని గుర్తించాలి. తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది సామాన్య రైతులకి పోరాట పటిమని గురించి తెలియజేసినటువంటి పోరాట వీరుడు షేక్ బందగి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకోవాలి. నెక్స్ట్ సాకలి ఐలమ్మ. సాకలి ఐలమ్మని చిట్యాల ఐలమ్మ అనే పేరుతో పిలుస్తారు. ఈ సాకలి ఐలమ్మ మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి మహిళగా గొప్ప గుర్తింపు పొందారు. ఈమె ఎక్కడ పుట్టారయ్యా అంటే మనకి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో సాకలి ఐలమ్మ జన్మించారు. ఈమెని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో జన్మిస్తే ఆమెని పాలకుర్తిలో నరసింహులు అనేటటువంటి వానికి ఆయనకి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. వీళ్ళు సాకలి వృత్తి, అదేవిధంగా వీళ్ళకి ఉన్నటువంటి వ్యవసాయ భూమితో పాటు ఆ పాలకుర్తి అనేటటువంటి ఊరిలో కూడా కొంతమంది పొలాన్ని కౌలికి తీసుకొని ఆ సేద్యం చేస్తుండే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ. వీళ్ళకి మొత్తం కూడా 4 కొడుకులు. ఈ 4 కొడుకులనితో పాటు భర్త మొత్తం కూడా వీళ్ళు 2 పనులు, ఒకటి వృత్తి అయినటువంటి చాకలి వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వీళ్ళింట్లో మొత్తం కూడా ఐలమ్మే మొత్తం కూడా వాళ్ళ ఇంటి వ్యవహార బాధ్యతలన్నీ కూడా తీసుకునేది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏందయ్యా అంటే ఐలమ్మ పాలకుర్తి ప్రాంతంలో ఏమో పేదవాళ్ళైనా
వీళ్ళు గొప్ప ఆస్తిపరురాలు కాకపోయినప్పటికీ కూడా ఐలమ్మకి పాలకూరు ఏరియాలో ఒక మంచి పేరు ఉండేది. నమ్మకానికి నిదర్శనంగా ఐలమ్మ పేరు చెప్పబడుతుండేది. అసలు ఇవి వచ్చిన గొడవ ఏందయ్యా, ఈ ఐలమ్మకి ఎవరితో గొడవ పడింది, అసలు తెలంగాణ సాహిత్య పర్యటనకి ఎందుకు అంతగా గుర్తింపు వచ్చిందనే విషయాన్ని చూసినట్టయితే, ఐలమ్మ ఊరైనటువంటి పాలకుర్తి అనేటటువంటి ఊరు ద్వార విష్ణూరి రాపాక రామచంద్రారెడ్డి ఏలుబడిలో ఉన్నటువంటి గ్రామం. అంటే విష్ణూరి రాపాక రామచంద్రారెడ్డి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి 60 గ్రామాలలో తన ఏలుబడిలో ఉన్నటువంటి 60 గ్రామాలలో పాలకుర్తి అనేటటువంటి కూడా ఒక గ్రామం. అంటే ఇప్పుడు పాలకుర్తిలో ఉన్నటువంటి రైతులు కూడా విష్ణూరి రామచంద్రారెడ్డిని ద్వార బాంచెన్ని కాలు మొక్కుతా అని చెప్పి అనాల్సినటువంటి పరిస్థితి అనమాట. అంటే అతను చెప్పిన పనులు చేస్తూ అతని దగ్గర ఉడిగని చేయాల్సిన పరిస్థితి అనమాట ఆనాడు. అయితే విష్ణూరి రామచంద్రారెడ్డి ఐలమ్మ వాళ్ళ ఊరైనటువంటి పాలకుర్తికి ఒకరోజు తన మనసుల్నిచ్చి రైతులందరి దగ్గర నుంచి వ్యవసాయ సామాగ్రితో పాటు పశువుల్ని తీసుకొని రమ్మని చెప్పి ఆదేశించటం జరిగింది. అంటే దొరగారికి కొన్ని 1000 ఎకరాల పొలాలు ఉంటాయి కాబట్టి అంత పెద్ద మొత్తంలో పొలాన్ని దున్నాలంటే అతని దగ్గర అంత వ్యవసాయ సామాగ్రి పశువులు ఉండవు కాబట్టి వంతుల వారీగా పాలకుర్తిలో ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి దొరగారి పొలం దున్నటానికి వారి వ్యవసాయ సామాగ్రిని వారి పశువులను ఇవ్వటం అనేది ఆనవాయితీగా వచ్చేది. అయితే ఈ సందర్భంలోనే ఆ వచ్చిన మనసులు పాలకుర్తి ఊరిలో అందరి రైతుల దగ్గర నుంచి అడిగి ఆ వ్యవసాయ సామాగ్రిని పశువులు తీసుకుపోయే క్రమంలో ఐలమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వ్యవసాయ సామాగ్రిని ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తారు. అప్పుడు ఐలమ్మ, దొరకి కాదు కదా, ఎవరికి కూడా నా వ్యవసాయ సామాగ్రిని ఇవ్వను, ఎందుకంటే వ్యవసాయ సామాగ్రిని పశువులను ఇస్తే అవి దొరగారి పొలం దున్నొచ్చిన తర్వాత ఆ పశువులు అలసిపోతే తాను సొంత పొలాన్ని తన కౌలికి తీసుకున్న పొలాన్ని దున్నటానికి వీలు కాదని చెప్పి ఇవ్వనని చెప్పి ససేమిర అంటుంది ఐలమ్మ. ఈ విషయం గురించి ఐలమ్మ వ్యవసాయ సామాగ్రిని పశువులను ఇవ్వలేదన్న విషయం గురించి రాపాక రామచంద్రారెడ్డికి తన మనసులు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే ఈ విషయాన్ని విన్నటువంటి రాపాక రామచంద్రారెడ్డి, ఈరోజు ఐలమ్మ గురించి మనం పట్టించుకోకపోతే, ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకపోతే తర్వాత ఐలమ్మను చూసి ఇంకో పోలమ్మ అనే ఆవిడ కూడా వ్యవసాయ సామాగ్రి ఇవ్వదు, దీనికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసిన పని ఏంటంటే, ఐలమ్మ ఇద్దరు కొడుకుల్ని అక్రమ కేసు బనాయించి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో వేశాడు దొర రాపాక రామచంద్రారెడ్డి. అంటే దొర ప్లాన్ ఏందయ్యా అంటే, తెలుసో తెలియకో తప్పు చేశాను దొర, దయచేసి నా కొడుకుల్ని విడిపించండి, నేను కొంచెం అనవసరంగా మీతో గొడవ పెట్టుకున్నాను, నేను అతి ధైర్యాన్ని ప్రదర్శించానని చెప్పి ఐలమ్మ వచ్చి దొర కాలమే పడితే, అప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా, గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఐలమ్మ చేసిన తప్పేదో తెలిసి దొర ఆమెకి పనిష్మెంట్ ఇచ్చాడన్న విషయం తెలియాలనేది దొర యొక్క ప్లాన్. అంటే తన కొడుకులను విడిపించుకోవటానికి కోసమైనా ఐలమ్మ దొర గడికొచ్చి బతీలాడుకుంటుంది అనేది దొర చేసినటువంటి ప్లాన్. కానీ అతడు వేసిన ప్లాన్కి ఐలమ్మ ఏమాత్రం కూడా వెరవకుండా బెదరకుండా వాళ్ళు నా కొడుకులను ఎలా అయినా బయటికి తీసుకొస్తాననేటటువంటి ధైర్యంతో ముందుకు నడిచింది ఐలమ్మ. ఈ విషయంలో ఐలమ్మ చేసినటువంటి పోరాటం ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలందరిలో కూడా గొప్ప ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే అక్షరం ముక్క రాని ఒక సామాన్యురాలైనటువంటి ఐలమ్మ చేసిన పోరాటం మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటటువంటి ఆలోచన సాటి మనసుల్లో తీసుకొచ్చిన విషయంలో ఐలమ్మ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐలమ్మ పాలకుర్తిలో దొర విష్ణూరి రాపాక రామచంద్రారెడ్డి మీద చేస్తున్న పోరాటాన్ని గురించి సూర్యాపేటలో ఉన్నటువంటి కమ్యూనిస్టు కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న ఆంధ్ర మహాసభ కార్యకర్త శకిలం యాదగిరిరావు. మనం గతంలోనే చెప్పుకున్నాం, కమ్యూనిస్టు కార్యాలయం సూర్యాపేటలో పెట్టి ప్రతి గ్రామీణ ప్రాంతానికి ఒక కమ్యూనిస్టు కోవర్ట్ని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉంచేవాళ్ళని కమ్యూనిస్టులు. ఆ ఊర్లో ఏ సంఘటన జరిగినా సాయంత్రం కల్లా ఆ కమ్యూనిస్టు కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ వెళ్లేదని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకునేటటువంటి విషయం ఏంటంటే, ఐలమ్మ పాలకుర్తిలో ద్వారా ఇప్పుడు విష్ణూరి రాపాక రామచంద్రారెడ్డిని ఎదిరించిన విధానం, ఆమె ధైర్యాన్ని గురించి సూర్యాపేటలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి చకిలం యాదగిరిరావు. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పాలకుర్తిలో కమ్యూనిస్టు పార్టీ అంటే ఆంధ్ర మహాసభ కార్యకర్త చకిలం యాదగిరిరావు అని గుర్తుంచుకోవాలి.
అయితే ఈ చెకిలు యాదగిరిరావు కమ్యూనిస్టు కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఆ విషయంలో కమ్యూనిస్టు వాళ్ళు చెకిలం యాదగిరిరావుకి ఇచ్చిన సలహా ఏంటంటే, ఐలమ్మ ఫ్యామిలీకి ఏ సమస్య వచ్చినా కూడా మనం అండగా ఉండాలని చెప్పి ఆయనకి చెప్పటం జరిగింది. ఈ విషయంలో ఐలమ్మ చేసినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే, ఐలమ్మ ఫ్యామిలీకి ఆ ఊర్లో జయప్రద అంటే ప్రత్యేకంగా పాలకుర్తిలో జయప్రద అనేటటువంటి ఒక ఆవిడ తన 6 ఎకరాల పొలాన్ని ఐలమ్మ కుటుంబానికి కౌలికి ఇవ్వటం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి ద్వారా ఆ పొలాన్ని ఎలా అయినా తాను కొట్టేయాలని చెప్పి ఒక నకిలీ పేపర్ అంటే ఒక ఫోర్జరీ పేపర్ను తయారు చేసుకొని ఐలమ్మకి కాకుండా తనకు జయప్రద ఫ్యామిలీ ఆ పొలం ఇచ్చిందని చెప్పి ఒక ప్రచారాన్ని చేసి ఐలమ్మ వాళ్ళ మీద మరో పోరాటానికి ఒక నక్రమైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తాడు దొర. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా ఐలమ్మ విషయమై పార్టీ కార్యాలయానికి తెలియజేయగా అప్పుడు ఆంధ్రమహాసభ తరఫున కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా ఐలమ్మ దగ్గరికి వచ్చి, మీరు చేసే పోరాటానికి మా ఆంధ్ర సభ తప్పకుండా సహకారం చేస్తుందని, అదేవిధంగా మీ ఫ్యామిలీతో పాటు మీ పాలకుర్తి ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా సిటీల సంఘంలో సభ్యత్వం తీసుకుంటే మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తల సహకారంతో ద్వారా విష్ణూరి రాపాక రామచంద్రరెడ్డిని ఎదిరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా నడుస్తున్న సమయంలోనే 1945 దొర రాపాక రామచంద్రరెడ్డి మన ఐలమ్మ మొత్తం ఆ పొలాన్ని దున్నుకొని సేద్యం చేసి ఇక రాసి పోసుకుని అమ్ముకుంది పొలాన్ని కోసుకుందామని చెప్పి అంటే సేద్యం చేసి పొలం ఇక ఆ పంట చేతికి వచ్చే టైంలో దాన్ని కోసుకుందామని కోపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో విష్ణూరు రాపాక రామచంద్రరెడ్డి తన మనసుల్ని పంపించి వాళ్ళని చెంది ఆ పొలాన్ని కొయ్యనీయకుండా చేసి వాళ్ళ మనసుల ద్వారా కోపించి ఆ పంట మొత్తాన్ని కూడా తన గడికి తరలించుకోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయాన్ని ముందే గమనించిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తలకి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఏమనంటే, దొర తన పొలాన్ని కాజేయాలని చూస్తుండని, తన పంట పొలాన్ని కాజేయాలని చూస్తుండని, ఈ విషయంలో ఆంధ్ర మహాసభ తప్పకుండా సహాయం చేయాలని చెప్పి కోరగా, అప్పుడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు 1945 ఆమె పొలాన్ని కోసే టైంలో 2 లారీల్లో కార్యకర్తల్ని తీసుకొని వచ్చి ఆ పంట పొలాన్ని కమ్యూనిస్టు కార్యకర్తలే దగ్గరుండి కోపించి ఐలమ్మ ఇంటికి తరలించడం జరిగింది. అంటే ఆనాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఆ పొలాన్ని కోయించటానికి అంటే పంట కోయించటానికి వెళ్ళినటువంటి వాళ్ళలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభీక్షం, చెకిలం యాదగిరిరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభీక్షం, చెకిలం యాదగిరిరావు నాయకత్వంలో 2 లారీల్లో దాదాపు 200 మంది ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వెళ్ళి ఆమె పంట పొలాన్ని కోస్తున్నప్పుడు ఈ విషయం తెలియనటువంటి దొర మనసులు కొడవలతో ఆ పంట పొలాల దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పంట పొలాల దగ్గర దుగాల మీద కమ్యూనిస్టు కార్యకర్తలు ఎర్రజెండాలు పట్టుకొని నిలబడటం, కొంతమంది ఎర్రజెండాలు పట్టుకొని నిలబడితే కొంతమంది పొలాన్ని కోస్తున్న దృశ్యాన్ని చూసి ఆ పొలం దగ్గరికి వెళ్తే దుగానికి ఒకరిని కొడతారన్న దుగానికి ఒకరిని వేసి కొడతారన్న ఉద్దేశంతో దొర సైన్యం వెళ్ళి దొర మనుషులు వెళ్ళి దొరకి అసలు విషయం చెప్పడం జరిగింది. దొర, మనం మేము వెళ్ళేటప్పటికే మా వాళ్ళు మా మనుషులు వెళ్ళేటప్పటికే అక్కడ ఆంధ్ర మహాసభ కార్యకర్తలు పంట పొలాన్ని మొత్తం కూడా కోస్తున్నారని, ఈ విషయంలో ఐలమ్మే విజయం సాధించిందని చెప్పగా కోపానికి గురైనటువంటి దొర ఆంధ్ర మహాసభ కార్యకర్తలు చేపట్టే ఇదంతా జరిగిందని భావించి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అతడు పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు ఏంటంటే, ఐలమ్మ కుటుంబం తనకు ఎప్పటి నుంచో అప్పు ఉందని, ఆ అప్పును రాబట్టుకోవాలని 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఒకరోజు దానిలో భాగంగా తన మనసుల్ని ఐలమ్మ ఇంటికి పంపగా ఐలమ్మ 2 కొడుకులు తన మనసుల్ని కొట్టారని, దానికోసం ఈ గతంలో వాళ్ళ 2 కొడుకుల మీద కూడా కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందని, ఇప్పుడు కూడా తన డబ్బుని రాబట్టుకోవాలని తన మనసుల్ని పొలం దగ్గరికి పంపిస్తే ఆంధ్ర మహాసభ కార్యకర్తలైనటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభీక్షం, చెకిలం యాదగిరిరావు వీళ్ళు 3 కలిసి తనకు రావలసినటువంటి బాకీని చెల్లించనీయకుండా ఐలమ్మకు అండగా ఉండి తనను మోసం చేశారని చెప్పి తనకు అన్యాయం చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దీని మీద పోలీసులు ఫైర్ అయ్యి పాపం ఆంధ్ర మహాసభ కార్యకర్తలైనటువంటి 3 కూడా తీసుకెళ్లి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పడేసి చితకబాదటం జరిగింది. దాని గురించి ఎన్నో అద్భుతమైనటువంటి వ్యాసాలు కూడా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు
తర్వాత కాలంలో ప్రింట్ చేయటం జరిగింది. ఏంటయ్యా అంటే ఈ ముగ్గురిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడితే సాటి జనాలకు తెలియదని చెప్పి వీళ్ళకు ఇచ్చినటువంటి పనిష్మెంట్ తర్వాత కాలంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా పోరాటం చేసే విధంగా అంటే వీళ్ళకి పెడుతున్నటువంటి కఠిన శిక్షను చూస్తే తర్వాత కాలంలో ఎవరు కూడా పోరాటం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో కాకుండా పక్కన ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే బయటికి తీసుకొచ్చి అక్కడ పొయ్యిరాళ్ళ మధ్యలో తలకాయలు పెట్టి చితకబారినటువంటి విధానం అసలు ఘోరాతి ఘోరంగా చెప్పుకోవచ్చును. అంతేకాదు భీమిరెడ్డి నరసింహరెడ్డి బొమ్మగాని ధర్మేక్షన్ చెక్కిల యాదగిరిరావుని మొత్తం బ్రెయిన్లు పెట్టి కోసి రక్తం వచ్చే దగ్గర కారాన్ని రుద్ది పాపం చిత్రహింసలు పెట్టడం జరిగింది. అంతేకాదు కొడితే కొట్టారు కానీ కొన్ని మంచినీళ్ళు ఇచ్చి కొట్టండి రా అని చెప్పి పోలీసుల్ని ఆంధ్రమహాసభ కార్యకర్తలు చెప్తూ అడుగుతుంటే మంచినీళ్ళని కాకుండా యూరిన్ గ్లాసులో పోసి ఇచ్చినటువంటి సంఘటన కూడా ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి తెలంగాణ సాహిత్య పోరాటంలో వాళ్ళు చేసిన త్యాగాలని సామాన్య జనాలు గుర్తించారు కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1952 జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాలో అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించారంటే అక్కడి ప్రజలు ఆ కమ్యూనిస్టు పార్టీకి అంటే అప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు పీడిఎఫ్ పేరు మీద పోటీ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా కమ్యూనిస్టు వాళ్ళకి ఓట్లేశారని చెప్పాలి. ఆ కమ్యూనిస్టు వాళ్ళకి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే దానికి ప్రధానమైన కారణం సామాన్య ప్రజల పక్షాన ఆ పార్టీ ఫస్ట్ నుంచి కూడా కష్టపడటం వలన దాని యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మొత్తానికి సాకలి ఐలమ్మ పోరాటం ఏంటయ్యా అనే విషయం చూసినట్టయితే సాకలి ఐలమ్మ ఈమె వరంగల్లో జన్మించారు, వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో జన్మించారన్నది ఒక బిట్టు. ప్రత్యేకంగా ఆమె పాలకుర్తి అనేటటువంటి ప్రాంతంలో దొర రాపాక రామచంద్రరెడ్డి మీద పోరాటం చేసిందన్న విషయాన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చూసుకోవాలి ప్రత్యేకంగా. ఎందుకంటే ఆమె ఎవరి మీద పోరాటం చేసిందంటాడు, ఆమెది ఏ ఊరిలో పోరాటం చేసిందంటాడు, ఆమెకు అండగా ఉన్నటువంటి సంస్థ ఏదంటాడు ఆంధ్రమహాసభ, ఆమెకు అండగా ఉన్న ఆంధ్రమహాసభ కార్యకర్త ఎవరంటాడు చెకిల యాదగిరిరావు పాలకుర్తిలో, అదేవిధంగా ఆంధ్రమహాసభ తరపున ఎవరెవరు ఆమెకు అండగా ఉన్నారంటాడు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నరసింహరెడ్డి, చెకిల యాదగిరిరావు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేక గుర్తుంచుకోవాలి. ఇది సాకలి ఐలమ్మ గారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. దీంతో పాటు ఇంకా పోరాటం చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య, ఈ దొడ్డి కొమరయ్య 1946 జూలై 4 నాడు నిజాం అదేవిధంగా రజాకారుల సైన్యం చేత హత్యకు గురయ్యాడు. అసలు దొడ్డి కొమరయ్య ఎవరు, అసలు ఆయన ఏ ఊరు, ఆయనకి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చర్చించినట్టయితే దొడ్డి కొమరయ్యది వరంగల్ జిల్లాలోని కడివెండి అనేటటువంటి గ్రామం, కడివెండి అనేటటువంటి గ్రామం ఈ దొడ్డి కొమరయ్య. అసలు ఈ దొడ్డి కొమరయ్య పోరాటం గురించి చెప్పాలంటే మనం ముందు అక్కడ జరిగిన విషయాన్ని గురించి చర్చిద్దాం. ప్రతి ఊరిలో ఆనాడు తెలంగాణ ప్రాంతంలో దొరలుంటే కడివెండి ప్రాంతంలో మాత్రం దొరసాని ఉన్నారు. ఆమె పేరు జానకమ్మ. అంటే కడివెండి ప్రాంతంలో దొరసాని పేరు జానకమ్మ. ఆ జానకమ్మ ఎవరో కాదు, విసునూరి దొర అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ. ఈ జానకమ్మ కడివెండి ప్రాంతంలో చేస్తున్న అరాచకాలు ఏంటంటే కొంతమంది తన కిరాయి గుండాలను పెట్టుకొని జానకమ్మ ఆ కడివెండి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారుల దగ్గర నుంచి లేవీ ధాన్యాన్ని వసూలు చేస్తున్నారు. మనం గతంలోనే చెప్పుకున్నాం లేవీ విధానం, లేవీ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. ఏంటయ్యా అంటే లేవీ విధానం అంటే రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని దొరలకి నిర్ణయించిన రేటుకి దొరలకే అమ్మాలి, అదే విధానాన్ని లేవీ విధానం అంటారు. లేవీ విధానం అంటే రైతులు తాము పండించిన పంటని దానిలో కొంత భాగాన్ని దొర నిర్ణయించిన రేటుకి దొరకే అమ్మే విధానాన్ని లేవీ విధానం అనే పేరుతో పిలుస్తారు. ఈ లేవీ విధానం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ జానకమ్మ చేస్తున్న దుర్మార్గం ఏంటంటే కిరాయి గుండాల ద్వారా సామాన్య రైతుల్ని బెదిరించి అతి తక్కువ రేటుకి ధాన్యాన్ని కొని
పట్టణాలకు తీసుకెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముకొని డబ్బు గడిస్తుంది జానకమ్మ. అయితే ఈ విషయంలో ఆంధ్ర మహాసభ చేసిన ఒక ప్రయత్నం ఏంటంటే, లేవీ విధానం ద్వారా దొరసానికి ధాన్యాన్ని అతి తక్కువ రేటుకి ఇవ్వకుండా చేయటం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అంటే లేవీ విధానం కింద ధాన్యం పోయినరంటే ఎందుకు పోయాలి, అసలు మీరెవరు, మా ధాన్యం మేమే అమ్ముకుంటాం, మీరెవర్రా అని చెప్పి తెగించి రైతులు మాట్లాడేటట్టు చేయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో ఆంధ్ర మహాసభ ప్రత్యేకంగా కడివెండి ప్రాంతంలో ఒక కోవర్టుని, అంటే వాళ్ళ సానుభూతి పరుణ్ణి పెట్టడం జరిగింది. అంటే ఆంధ్ర మహాసభ తరఫున వరంగల్ జిల్లా కడివెండిలో నియమించబడినటువంటి ఒక కమ్యూనిస్టు సానుభూతి పరుడు ఎవరయ్యా అంటే నల్లా నరసింహులు. ఇప్పుడు ఈ గతంలో మనం ఇందాక పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ తరఫున కోవర్ట్ అంటే మనం చెక్కిన యాదగిరిరావు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కడివెండి ప్రాంతంలో దొరసాని ఏలుబడిలో ఉన్న కడివెండి ప్రాంతంలో అక్కడ రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే నల్లా నరసింహులు. నల్లా నరసింహులని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు, తెలంగాణ టైగర్ అనే పేరుతో పిలుస్తారు. ఈయన ఆ కడివెండి ప్రాంతంలో ఉన్న రైతులందరిలో కూడా తీసుకొచ్చిన చైతన్యం ఏంటంటే, దొరసాని కాదు కదా, దొరసాని మనుషులు ఎంతమంది వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులందరూ కలిసి పోరాటం చేసి తమ ధాన్యాన్ని కాపాడుకొని ఎక్కువ రేటుకి టౌన్కి వెళ్ళి అమ్ముకునేటట్టుగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చాడు నల్లా నరసింహులు. మొదట్లో నల్లా నరసింహులు రైతుల్ని ఎంతగా చైతన్యం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కొంత భయపడ్డారు రైతులు. కానీ ఆశ్చర్య కాలంలోనే, అంటే అతి కొద్ది కాలంలోనే ఈ నల్లా నరసింహులు చేసిన ప్రయత్నాల వల్ల అక్కడ ఉన్న రైతులందరిలో గొప్ప చైతన్యం వచ్చింది. ఎందుకంటే దొర మనుషులు మహా అంటే ఒక 10 మందిరు వస్తారు, 20 మందిరు వస్తారు. అదే పొలాల దగ్గర ఎక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి ఏ రైతు దగ్గర కన్నా దొర గుండాలు వచ్చి అరే పోయిన తక్కువ రేటుకి పోయి అని చెప్తే అప్పుడు సాటి రైతుల్ని పిలిపించి ఆ కిరాయి గుండాలని కొట్టించాలనే ఆలోచన సామాన్య రైతుల్లో నల్లా నరసింహుడు తీసుకొచ్చాడు. దీని ఫలితంగా దొర మనుషులకి ఇక లేవీ విధానం కింద ధాన్యాన్ని పోయటానికి రైతులు ససేమిరా అన్నారు. ఈ విషయాన్ని దొరసానికి వివరించగా ఆవిడ ఎలా అయినా చేసి నల్లా నరసింహుని అడ్డు తొలగించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఇవన్నీ కూడా విఫలమైనాయి. ఒకనొక సమయంలో నల్లా నరసింహులు రైతుల ధాన్యాన్ని అన్నింటినీ కూడా గిడ్డంగుల్లో దాయించి తర్వాత కాలంలో మంచి రేటుకి అమ్ముకుందామని అమ్మిచ్చేది ప్లాన్ చేద్దామని చెప్పి అవన్నీ కూడా ధాన్యాగారంలో భద్రపరచగా ఒక రాత్రి దొరసాని జానకమ్మ తన మనసుల ద్వారా ఎడ్లబండ్ల మీద ఆ ధాన్యాన్నిటిని కూడా ఊరి పెలిమర్లకు తరలిస్తున్న సందర్భంలో నల్లా నరసింహులు రైతులందరినీ తీసుకొని వెళ్ళి సరిహద్దుల్లో కాపలా కాసి ఆ ధాన్యాన్ని కాపాడాడు. అంటే ఈ విషయంలో కూడా దొరసాని ఫెయిల్యూర్ కావటంతో తట్టుకోలేనటువంటి దొరసాని అక్కడ జరుగుతున్న విషయాన్ని, తనకి తగ్గుతున్న అజమాయిషిని గురించి తన కొడుకైనటువంటి విష్ణూరి రాపాక రామచంద్ర రెడ్డికి తెలియజేయటం జరిగింది. అంటే బిడ్డ, మన రోజులు పోతున్నాయి, మన అజమాయిషి పోతుంది, ఎవడో నల్లా నరసింహులు అనేవాడు ఒకడు వచ్చి ఈ ప్రాంతంలో అడాగుడి చేస్తుంటూ ఒక్క సామాన్య రైతు కూడా తనని ఏమాత్రం కూడా గౌరవించటం లేదని, ఇలా అయితే ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా చైతన్యవంతం అవుతుందని చెప్పి తన అక్కసు మొత్తాన్ని కూడా బిడ్డకి చెప్పుకోవటం జరిగింది జానకమ్మ. అయితే ఈ విషయాలను విన్నటువంటి దొర విష్ణూరు రాపాక రామచంద్ర రెడ్డి తల్లికి ఇచ్చిన ఐడియా ఏంటంటే, నల్లా నరసింహులు కడివెండిలో లేని రోజు తనకు చెప్పినట్టయితే 400 మంది గూండాలను పంపించి రైతులందరినీ కూడా చల్లా చెదరు చేస్తానని, అసలు దొర అంటేనే భయం అనేటట్టుగా చేస్తానని చెప్పి తల్లికి సలహా ఇచ్చాడు రాపాక రామచంద్ర రెడ్డి. ఈ విషయాన్ని ఆలోచించినటువంటి జానకమ్మ 1946 జూలై 4 నాడు నల్లా నరసింహులు పార్టీ పని మీద, కమ్యూనిస్టు పార్టీ పని మీద హైదరాబాద్ వెళ్ళటాన్ని గమనించి ఆయన లేడన్న విషయం, అంటే కడివెండిలో నల్లా నరసింహులు లేడన్న విషయాన్ని కొడుకైనటువంటి రాపాక రామచంద్ర రెడ్డికి సమాచారం అందించడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాపాక రామచంద్ర రెడ్డి 400 మంది గూండాలని 1946 జూలై 4 నాడు కడివెండి ప్రాంతం మీదకి బీభత్సం చేయటాన్ని పంపించాడు. ఈ గూండాలు బరితెగించి అన్ని బరిసెలు తీసుకొని మొత్తం ఆయుధ సామాగ్రితో
మొత్తం రాక్షసుల్లాగా ఊరి మీద పట్టడం జరిగింది. ఈ సమయంలోనే ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులందరిలో చైతన్యం తీసుకురావటానికి దొడ్డి కొమరయ్య సోదరుడైనటువంటి దొడ్డి మల్లయ్య కొంతమంది కార్యకర్తలను తీసుకొని ఊళ్ళో మొత్తం ర్యాలీ తీయటం జరుగుతుంది. ఇప్పుడు దొడ్డి మల్లయ్య ఒక టీము, దొర గూండాలు ఒకవైపు వచ్చి అలజడి సృష్టిస్తున్న సమయంలో దొడ్డి వీరయ్య అంటే దొడ్డి కొమరయ్య వల్ల బ్రదర్ అయినటువంటి దొడ్డి మల్లయ్య ప్రత్యేకంగా సైన్ తన కార్యకర్తను తీసుకొని ర్యాలీ తీస్తున్న సమయంలో దొరసాని గడి దగ్గర నుంచి అతన్ని కాల్చివేయటం జరిగింది.